ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ విశ్వశాంతి బంధుర పావన నిజనామధేయ పరమధ్యేయ శ్రీ వెంకటాద్రి నిలయ ఆవేశిత భక్త హృదయ అనుపమగేయ. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని ఆశ్రయించినటువంటి అంతరంగాలకు ఆ దేవదేవుడు ప్రశాంతత్వాన్ని ప్రసాదిస్తాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అని త్యాగరాజ స్వామివారు చెప్పారు. సామాజిక శాంతి కానీ మానవుని హృదయ ప్రశాంతి కానీ యోగం వల్ల సంప్రాప్తిస్తుంది. అనేకానేకమైనటువంటి మానసిక వికారాలను జయించి యోగి ఒక శాంతబంధురమైనటువంటి మనస్థితికి నిలయమైనటువంటి రీతిలో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి యోగబంధురమైనటువంటి ప్రశాంతి శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. వ్యాసేన గ్రహితాం పురాణమునినా మధ్యే మహాభారతం అన్నట్టుగా భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని వాక్కు అయినా కానీ వ్యాసమహర్షి యొక్క గ్రథనము, వ్యాసమహర్షి గ్రంథస్థం చేశారు. భోక్తారం యజ్ఞతపసాం సర్వభూతమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్ఛతి అన్నారు. శాంతి పొందవలసినటువంటి విధానం ఏమిటి? ఎవరైనా శాంతిని కోరుకుంటారు, అలజడిని కోరుకోరు, అశాంతిని కోరుకోరు. అటువంటి శాంతి ఎలా వస్తుంది? కృష్ణ భగవానుడు చెప్పాడు, నన్ను ఆశ్రయించినటువంటి సాధకులకు యోగులకు శాంతి ప్రసాదిస్తున్నాను అంటూ తన తత్వాన్ని మహత్వాన్ని కూడా ఆ దేవదేవుడు పేర్కొంటూ ఇటువంటి తత్వం కలిగినటువంటి నన్ను జీవులు ఆశ్రయించండి అని ప్రబోధిస్తున్నాడు. ఎలాగా? ఆ దేవదేవుడు ఎటువంటి వాడు? భోక్తారం యజ్ఞతపసాం సర్వభూతమహేశ్వరం, అన్ని యజ్ఞముల యొక్క తపస్సంపన్నుడైనటువంటి యోగుల యొక్క ఫలితము తానే అయినటువంటి వాడు, ఫలము తానే అయినటువంటి వాడు. యజ్ఞో వై విష్ణు అన్నాడు. ఆ విష్ణుదేవుడే కృష్ణ భగవానుడు, ఆ కృష్ణుడే ఇప్పటి శ్రీనివాసుడు, కలియుగంలో శ్రీనివాసుడు. ఆయన చెప్పాడు అర్జునుడికి ప్రబోధం చేస్తూ, అయ్యా సర్వభూతమహేశ్వరం దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మ సర్వభూతాంతరస్థానాధీశ్వరుడు, సకల భూతములలో పిపీలికాది బ్రహ్మపర్యంతం కూడా తాను నిండి నిబిడీకృతుడై ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఆ తత్వం కలిగినటువంటి వాడు కాబట్టే సర్వభూతమహేశ్వరం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. జ్ఞాత్వా ఆ దేవదేవుని తెలుసుకునుట వలన, ఆ పరమాత్మ యొక్క ఉనికిని గుర్తించుట వలన, ఆ శ్రీనివాసుని యొక్క వైభవాన్ని అవగాహనకు తెచ్చుకోవడం వలన శాంతిం రుచ్యతి, మనకు శాంతి పొందే అవకాశం ఉంది. అటువంటి శాంతి లేకపోతే జీవితాలకు ఇక యోగ్యత లేదు. కాబట్టి ఎవరైనా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థరైనాం ప్రాప్య విభూతి స్థిత్వాస్యా మంతకాలే చ బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. మోక్షం కలగాలన్నా శాంతి కలగాలన్నా మనకున్నటువంటి అన్ని వికారాలను జయించినటువంటి అతీతమైనటువంటి ఒక యోగావస్థను మనం పొందాలన్నా కానీ ఆ దేవదేవుడు భోక్తారం యజ్ఞతపసాం, అన్ని యజ్ఞముల యొక్క హవిస్సులను స్వీకరించేవాడు, తపస్సులకు గమ్యమైనటువంటి వాడు, భోక్త యజ్ఞభోక్త అయినటువంటి వాడు, సర్వభూతమహేశ్వరుడు, ఈశ్వరేశ్వరుడై ఈశ్వరులకే ఈశ్వరుడై అన్ని జీవుల యొక్క హృదయాలయందు కూడా తాను ఏ విధంగా ఉంటూ ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క వెలుగును మనం గుర్తించలేకపోతే అంతర్ముఖిన సంస్కారాన్ని పొందలేము మనం. మనం కేవలం బహిర్ముఖమైనటువంటి సంస్కారంతోనే లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ బహిర్ముఖ సంస్కారంతో శాంతి చేకూరదు. అంతర్ముఖిన సంస్కారం కలిగినప్పుడే శాంతి కలుగుతుంది. అటువంటి శాంతి ఎలా కలుగుతుందో ఇక్కడ వ్యాసమహర్షి భగవద్గీత ద్వారా ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రబోధాన్ని మనకు అందించాడు. మనం ఆచరించాలి.
పరమ పవిత్రమైన పుష్యమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. యశ్యేతే యోగమాస్థాయ పర్యంకే నాగభూషితే ఫణా సహస్ర రచితే తస్మై శ్రీహరయే నమః. పుష్యమాసంలో హరిసంకీర్తనం అన్ని రకాలైనటువంటి లౌకికమైన ప్రయోజనాలని సిద్ధింపజేస్తుంది, పారలౌకికమైనటువంటి పుణ్యాదులను కూడా అనుగ్రహిస్తుంది. అటువంటి హరినామం యొక్క వైశిష్ట్యాన్ని గురించి మరికొంత తెలుసుకునేందుకు ఇక్కడ ఒక అవకాశం అన్నమాట. హరి ఆ స్వరూపాన్ని మనం ఎలా భావించుకోవాలో ఈ శ్లోకంలో చెప్తున్నారు. యశ్చేతే యోగమాస్థాయ అంటే యోగ నిద్రాముద్రితమైనటువంటి మూర్తిగా ఆయన నిద్రిస్తూ ఉంటాడట. మామూలుగా నిద్రకి యోగ నిద్రకి చిన్న తేడా ఉన్నది. మనకు మామూలుగా తల్లికి కనుక నిద్ర వచ్చినట్లయితే ఆ నిద్రలో కూడా తల్లి తన గర్భంలో ఉండేటువంటి శిశువుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, శిశువు యొక్క క్షేమాన్ని గురించి చక్కగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆ చక్కటి ఆ ఉదరంలో లోపల చతుర్దశ భవనాలు ఉన్నాయి, విశ్రాంతిని తీసుకుంటూ ఉన్నాయి. కనుక ఆయన అటు ఇటు తిరిగినట్లయితే ఈ భువన భాండాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కల్లోలం అనేటువంటిది ఈ లోకాల్లో జరగవచ్చు, చోటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లోకాలన్నిటికీ కూడా హాని కలగవచ్చు అనేటువంటి ఆ చిన్నపాటి కలవరంతో ఆ దేవదేవుడు ఏం చేస్తాడంటే యోగమాస్థాయ ఆ భువనాలన్నింటినీ కూడా రక్షించాలి అనేటువంటి భావనను తాను ధ్యానంలో నిలుపుకొని అలా నిలుపుకోవడం యోగం అన్నమాట. అదేవిధంగా మనకు సమస్త యోగులకు కూడా ఆధారభూతమైనటువంటి యోగ విద్య ఏదైతే ఉన్నదో ఆ యోగ విద్యను ఆశ్రయించి ఆ యోగులందరినీ అనుగ్రహించడం కోసం. ఒక మహాత్ముణ్ణి కనుక అనుగ్రహించినట్లయితే సమస్త లోకాలు సుఖాన్ని పొందుతాయట. ప్రతి జీవి దగ్గరికి కూడా ఆ దేవదేవుడు వెళ్ళి వాళ్ళని ఉద్ధరించవలసిన అవసరం లేదు. లోకంలో ఉండే మహాత్ములను కనుక ఆయన అనుగ్రహించినట్లయితే ఆ మహాత్మ అనుగ్రహం వల్ల సమస్త లోకాలు ఉద్ధరింపబడతాయని చెప్తున్నారు. అందుకోసమని మనకు ఈ జగత్తంతా సుఖంగా ఉన్నది అంటే జగత్తులో మనం చేసేటువంటి వ్యాపారాల వల్ల ఈ జగత్తు సుఖంగా ఉండటం లేదు. మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దివ్యమైన చేష్టల వల్ల లోకాలన్నీ సుఖంగా ఉన్నాయన్నమాట. కనుక యోగమాస్థాయ యశ్చేతే ఎవరైతే అటువంటి యోగాన్ని ఆశ్రయించి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారో ఏ విధంగా అని కనుక మనం చూసినట్లయితే పర్యంకే నాగభూషితే ఇందులో వ్యావహారికమైన అర్థం అదేవిధంగా తాత్వికార్థం రెండు ఉన్నాయి. నాగముల చేత చక్కగా అలంకరింపబడినటువంటి చెయ్యట అది అంటే ఒక పడగ రెండు పడగలు కాదు, సహస్ర ఫణములు 1000 పడగలతో కూడినటువంటి నాగుపాము ఆయన ఆదిశేషుడు. ఆయనతో పాటుగా అనేక నాగములు, ఈ నాగములన్నీ కూడా ఈ శయ్యను అలంకరించి ఉన్నాయి అన్నారు. ఏమిటి సర్పములంటే లౌకికమైన విషయాలన్నింటిని కూడా సర్పములు అని చెప్పారు. కనుక ఇటువంటి లౌకిక విషయములనేటువంటి సర్పములు ఏవైతే ఉన్నాయో ఆ సర్పాలన్నీ కూడా ఈ శయ్యకు అలంకారాలన్నమాట. అదేవిధంగా సహస్ర ఫణరచితే అంటే 1000 ఫణములు అంటే ఆ 1000 ఫణములు అంటే అవి 1000 పడగలు అన్నమాట. ఆ 1000 పడగలతో కూడినటువంటి శయ్య, అటువంటి శయ్య మీద నిద్రించేటువంటి తస్మై శ్రీ హరయే నమః అటువంటి హరికి నమస్కారము అని మనం కీర్తించుకోదగినటువంటి మాసం ఈ పుష్యమాసం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 28వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువులు పుష్యమాసంలో అష్టమి తిథి స్వాతి నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి అష్టమి కనుక శివ సంబంధమైనటువంటి అర్చన అభిషేకాదులను కూడా మనం నిర్వహించుకోవచ్చు. అలాగే వారం సోమవారం
ఇది కూడా శివప్రియమైనటువంటిది. కనుక శివ సహస్రనామావళి స్తోత్రాన్ని పఠించుకోవచ్చు, శివాభిషేకాదుల్ని మనం ఆచరించుకోవచ్చు, అలాగే శివార్చనం చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా శివ సంబంధమైన ఉపాసన చేసుకోవడానికి ఈ రోజున తిథి దృష్ట్యా వాసరం దృష్ట్యా కూడా యోగ్యమైనటువంటి సమయం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now